Hi, welcome to the math class. Today I am discussing about uh, one definition and one theorem based on the definition of inner automorphism. See the definition inner automorphism. What is an inner automorphism? Already we discussed about automorphism, but this is the inner automorphism. Means let G be a group if ద ఫంక్షన్ ఎఫ్ఏ మ్యాప్స్ జీ టు జీ వై బికాస్ దిస్ ఇస్ ఎన్ ఆటోమార్ఫిజమ్ సో వీ కెన్ టేక్ ద గ్రూప్ అండ్ ఇట్ సెల్ఫ్ జీ టు జీ డొమైన్ అండ్ కోడమైన్ బోత్ ఆర్ సేమ్ డిఫైన్డ్ బై ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఎక్స్ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ఏ ఫ్రాల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ సో ఇక్కడ ఆటోమార్జం అంటే దీనికి బిఫోర్ తీరంలో వన్ వన్ ఆన్ టూ అవుతుందని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం వన్ వన్ ఆన్ టూ అయితే ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ వేసి చూసుకోండి ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ ఏ ఇదే డెఫినేషన్ ఫ్రాల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అండ్ ఏ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ జీ ఈజ్ నోన్ యాజ్ ఆటోమార్పిజం ఈజ్ నోన్ యాజ్ ఆటోమార్పిజమ్ దెన్ ఎఫ్ఏ ఈజ్ నోన్ యాజ్ ఇన్నర్ ఆటోమార్పిజం ఆఫ్ క్యాపిటల్ జీ सो ई डेफिने बेस्टर्स एक्सर ना बाय यूजिंग दिस वेरी 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 इंपॉर्टेंट थीरम प्रो दट दर्फिम दटोमारूप कैपिटल जी फॉर्म ए ग्रूप ग्रूप मीन फोर प्रॉपर्टी फॉर्म्स ए ग्रूप विथ रेस्पेक्टू कंपोजिशन आफ मैपिंग విత్ రెస్పెక్ట్ టు కంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్ సో ఇక్కడ కంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు బైనరీ ఆపరేషను మన స్టోర్స్ తీసుకోవచ్చు ప్లస్ అయితే ప్లస్ స్టార్ అయితే స్టార్ అండ్ సర్కిల్ అయితే సర్కిల్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద సెట్ ఆఫ్ ఆల్ ఆటో మార్పిజ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ రైట్ ద గివింగ్ స్టేట్మెంట్ లెట్ ద సెట్ ఆఫ్ ఆల్ ఆటో ఆటోమార్జు అన్నాడు కాబట్టి ఏ ఏ అంటే ఆటో మార్పిజమ్ ఏ ఆఫ్ జి ద సెట్ ఆఫ్ ఆల్ ఆటో ని ఇలా డిఫైన్ చేసుకుంటున్నా అంటే ఇందులో ఉండే వాళ్ళంతా ఈ సెట్ లో ఉండే వాళ్ళంతా ఆటో మార్ఫిజమ్స్ అంటే ఎఫ్ సచ్ దట్ ఎఫ్ మ్యాప్స్ జి టు జి ఈస్ ఆటో మార్ఫిజం ఈజ్ ఆటో ఆటో ఆటోమార్ సెట్ ఆఫ్ ఆల్ ఆటో మార్పిజమ్స్ అనమాట అంటే ఆటోమార్ఫిజం డెఫినేషన్ ప్రకారం దట్ ఏమవుతుంది ఈస్ हॉमो मारफिज हॉमोमारफिज अंडन काम आ मूड कंडीशन जो तरह ल कंपोजिशन आफ मैपिंग सर्किल सर्किल द कंपोजिशन సర్కిల్ ఈస్ ద కంపోజిషన్ ఓవర్ ఏ ఆఫ్ జి సెట్ ఆఫ్ ఆల్ ఆటో మార్పిజమ్స్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ అని చెప్పాలి కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్లా క్లోజర్ ప్రాపర్టీ లేకపోతే క్లోజర్ ప్రాపర్టీలో లెఫ్ట్ రెండు ఆటోమార్ఫిజం తీసుకోవాలి ఎఫ్ కామాజీ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జి అంటే ఇందులో నుంచి తీసుకోవాలి ఏ ఆఫ్ ఆఫ్జి అంటే సెట్ ఆఫ్ ఆల్ ఆటో మార్పిజమ్స్లో నుంచి తీసుకోవాలి ఎఫ్ అనేది ఒక ఆటో మార్పిజమే జీ అనేది కూడా ఆటో మార్పిజమే కాబట్టి సిన్స్ ఎఫ్ కామా జి ఆర్ బైజెక్ టు బైజెక్ టు అంటే బైజెక్టు మీన్స్ వన్ వన్ అండ్ నాట్టు వి హ్యావ్ వి హావ్ జీ సర్కిల్ ఎఫ్ ఈస్

ఈజ్ ఈక్వల్ టు అంటే ఇదేం చెప్పాలి దట్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఆఫ్ ఏ బి అంటే జీ సర్కిల్ ఎఫాఫ్ ఎంటూ జీ సర్కిల్ ఆఫ్ బి అని చెప్పాలి ఓకేనా ఏకామా బి బిలాంగ్స్ టు జి అనుకుంటే ఏ ఇన్ టు బి ఈజ్ ఆల్సో మార్ఫ్ ఆల్సో బిలాంగ్స్ టు జి అని చెప్పాలి ఇక్కడ మనకి ఫంక్షన్స్ ఇచ్చాడు కాబట్టి దట్ ఫంక్షన్ జీ సర్కిల్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఇన్ టు జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ సంథింగ్ అదే క్లోజర్ ప్రాపర్టీ సో దీన్ని ఎలా రాస్తానంటే జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏబి జి ఆఫ్ ఆఫ్ ఏబి అగైన్ దట్ ఈస్ ఈక్వల్ టు జిఆఫ్ ఎగైన్ చూడండి ఎఫ్ఈ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఈజ్ ఎఫ్ఈ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి రాసుకుంటా సిన్స్ ఎఫ్ ఎఫ్ఈమో మార్పిజం ఎగైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎఫ్ఆఫ్ఏ అంటే మరలా దీన్ని ఎలా రాస్తానంటే జి ఇన్ టు ఎఫ్ఆఫ్ఎ జి ఆఫ్ ఎఫ్ఆఫ్ఎ ఇన్ టూ ఎఫ్ ఆఫ్ బి అగైన్ ఇక్కడ ఎవరు ఇక్కడెవరు జీజ్ హోమోమార్ఫిజం జీ అనేది హోమోమార్ఫిజం కాబట్టి జి ఆఫ్ ఎఫ్ఆఫ్ఏ అంటే ఎప్పుడేమి రాసుకోవచ్చు జీ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఎఫ్ఆఫ్ఏ ఇంటూ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇది జీ సర్కిల్ ఎఫ్ఆఫ్ఏ ఇంటూ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి కాబట్టి దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్

సెట్ ఆఫ్ ఆల్ లో ఉండాలి కదా కాబట్టి ఓకే రైట్ అంటే దేర్ ఫోర్ క్లోజర్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ హోల్డ్స్ అలాగే సెకండ్ కండిషన్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఆర్ అసోసియేటివ్ లా అసోసియేటివ్ లా మనకి క్లోజర్ లా ఎలాగైతే ఉందో అసోసియేటివ్ లా కూడా అలాగే ప్రూవ్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని ఎలా రాస్తామంటే we know that in frag functions in functions the associative property the associative property holds the associative property holds under composition of under composition of mapping composition of mapping and uh, therefore f circle g circle h is equal to f circle g circle h for all f comma g comma h belongs to a of g closure property holds problem. and the third property ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి సమ్ ఏమేట్ చేసుకొనుకో ఏ ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆ సంథింగ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రావాలి సో ఇక్కడ ఏది పెడితే ఈ వస్తుందో మనకి తెలియాలన్నమాట అంటే ఇక్కడ డాట్ ప్రోడక్ట్ వాడుతున్నారు కాబట్టి వన్ బై ఏ వన్ బై ఏ అంటే ఏ ఇంటూ ఏ యూనివర్స్ ఈక్వల్ టు ఈ అలా కూడా వచ్చు వన్ బై ఏ పెట్టినా ఏ ఇన్వర్స్ అన్నా ఒకటి ఏ ఇంటూ ఏ యూనివర్స్ అన్నా ఏ యూనివర్స్ ఇంటూ ఏ అన్న ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి ఇక్కడ ఐడెంటిటీ ఫంక్షన్గా ఇక్కడ ఫంక్ తీసుకునేవే ఫంక్షన్స్ కాబట్టి ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఐతో డినోట్ చేస్తాం క్యాపిటల్ ఐ రావాలన్నమాట ఓకేనా సో దాన్ని బేస్ చేసుకొని ఐ రావాలి కాబట్టి ఎలా వస్తుందో ఒకసారి వెరిఫై చేసుకుందాం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ లెట్ identity of okay, mapping I maps G to G is the identity function identity identity function clearly we know that clearly we know that capital I is bisect to ిలాంగ్స్ టుటల్సీ దర్ ఫోర్ హోమాన్ కండిషన్ చూద్దాం ఐఆఫ్ఏబి ఈక్వల్ టు ఐఆఫ్ఐ ఇన్ టు ఐఎఫ్బి రాసుకోవచ్చు ఓకే ఐఆఫ్ఏబి అంటే ఏబీనే ఐఆఫ్ఏబి అన్న ఏబినే దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఏబి ఐఆఫ్ఏ ఇన్ టు ఐఎఫ్బి రాసుకోవచ్చు సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ బోత్ సేమ్ వచ్చినాయి అనమాట కాబట్టి దేర్ ఫోర్ క్యాపిటల్ ఐ ఈస్ హోమోమార్ఫిజం సో ఆల్రెడీ మనకి వన్ వన్ ఆన్ టూ అయిపోయినాయి ఇప్పుడు హోమోమార్జం ప్రూవ్ చేసుకున్నాను అనమాట అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ ఐ ఈస్ ఆటోమార్ఫిజం ఐ ఈస్ ఆటోమార్ఫిజం అంటే దేర్ ఫోర్ ఐ బిలాంగ్స్ టు ఏఆ జీ అంటే ఈఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీలో ఉంటే వీ హ్యావ్ ఎఫ్ సర్కిల్ ఐ ఆర్ ఐ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ దేర్ ఫోర్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్

ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే సంథింగ్ ఎవరో ఒకరిని మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి ఇవి సమోజ్ బి అనుకుంటే బి ఈజ్ ద ఎన్వర్స్ ఆఫ్ ఏ అని చెప్తాం అనమాట ఓకేనా సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఒక ఆటో మార్జన్ తీసుకోవాలి ఇక్కడ లెట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ ఆటో ఆటోమార్జును తీసుకుంటే ఆ ఎఫ్ అనేది ఏంటో చూద్దాం సిన్స్ ఈస్ బోత్ వన్ వన్ అండ్ ఆన్ టూ వన్ వన్ ఆన్ టూ అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బోత్ వన్ వన్ అండ్ ఆన్ టూ వన్ వన్ అండ్ ఆన్ టూ అది కూడా వన్ వన్ అండ్ ఇప్పుడు నీకు హోమా మార్సన్ చెప్పాలి హోమా మార్సన్ కండిషన్ చెప్పాలంటే లెట్ ఏ కామాబీ బిలాంగ్స్ టు జీరో తీసుకుంటే లెట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ డాష్ అనుకో అలాగే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్ అనుకో దీని నుంచి ఏజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అవతలకి వెళ్తే ఎఫ్ఐపోతుంది అంటే ఆఫ్ ఏ డాష్ అలాగే బి బిఈ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అవతలకి వెళ్తే ఎఫ్ ఆఫ్ బి డాష్ ఎఫ్ ఆఫ్ బి డాష్ ఓకేనా ఇప్పుడు కన్సిడర్ ఇన్వర్స్ కండిషన్ కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబిని కన్సిడర్ చేసుకుంటా అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఎంత ఆఫ్ ఏ డాష్ ఇంటూ బి అంటే ఆఫ్ బి డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఆఫ్ బి ఇస్ హోమాసం కాబట్టి ఆఫ్ ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ రాసుకుంటాను ఎఫ్ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ డాష్ బి డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎఫ్ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అంటే ఐడెంటిటీ ఐడెంటిటీ ఆఫ్ ఏ డాష్ ఇంటూ బి డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటూ బి డాష్ అంటే ఏ డాష్ అంటే ఎంత ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇక్కడ ఉంది ఏ డాష్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఇన్వర్స్ ఆఫ్ బి

ఎఫ్ ఇన్వర్స్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది సెట్ ఆఫ్ ఆల్ ఆటో ఆటోమార్లో ఉంటుంది అంటే వీ నో దట్ వీ నో దట్ ఇప్పుడు కండిషన్ ఇన్వర్స్ కండిషన్ అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అన్న ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అన్న ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎరిమెంట్ రావాల్సిందే కాబట్టి దేర్ ఫోర్ ఇన్వర్స్ ఆఫ్ ద ఇన్వర్స్ ఆఫ్ देो एफ जी काम सर्किल ए ग्रो हैंड प्रोडस प्रो सो बै यूजिंग द डेफिने डेफिनेशन आफ द इनर आटोम We solve this very this very very important theorem. This is a very, very important. Please learn carefully. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.